కింజరపు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న చురుకైన నాయకుడు నిజానికి నాయుడిది తెలుగుదేశం పార్టీ కుటుంబం రామ్మోహన్ నాయుడు తండ్రి నాయుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా సేవలందించారు రామ్మోహన్ నాయుడు బాబాయ్ నాయుడు కూడా టీడీపీ ఎమ్మెల్యే శాసనసభలో టీడీపీ ఉపనాయకుడుగా ఉన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ అభ్యర్థులను మట్టి కరిపించి విజయ ఢంకా ముగించారు మూడోసారి కూడా శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానం నుంచి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు ఉరకలు వేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంచనాన్ని కూడా తట్టుకుని రామ్మోహన్ నాయుడు వరుసగా రెండోసారి ఘన విజయం సాధించడం విశేషం మాటల తూటాలు పేలుస్తూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుంటారాయన లోక్సభలో ఏ అంశంపై నాయుడు మాట్లాడినా చక్కని అవగాహనతో సమగ్రమైన అంశాలతో మాట్లాడతారు ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం రామ్మోహన్ నాయుడు పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం దృష్టిని ఆకర్షించారు ఏపీలో జగన్ నేతృత్వంలో ఏర్పడిన వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న ఇసుక మైనింగ్ విధానాలను తీవ్రంగా విమర్శిస్తూ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ది న్యూస్ మినిట్ లో ఓ వ్యాసం రాశారు అలాంటి చైతన్యవంతుడు యువకుడు రామ్మోహన్ నాయుడిని వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా ఓడించాలని సీఎం జగన్ స్కెచ్ వేశారనే వార్త చక్కర్ల కొడుతోంది తద్వారా రామ్మోహన్ నాయుడికి హ్యాట్రిక్ విజయం దక్కకుండా మోకాలడ్డేందుకు జగన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు రామ్మోహన్ నాయుడిని ఇలాగే వదిలేస్తే వటు అన్నట్లు ఎదిగిపోతారనే భయం జగన్ అండ్ కోలో బాగా పట్టుకుందట దీంతో శ్రీకాకుళం మాజీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి జిల్లాలో బలీయమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణిని రామ్మోహనాయుడుపై తురుపు ముక్కగా వాడాలని జగన్ యోచిస్తున్నారని సమాచారం కాంగ్రెస్ పార్టీకి చెందిన కిల్లి కృపారాణి నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు రామ్మోహన్ నాయుడుపై పోటీలో దింపాలనే ఉద్దేశంతోనే కృపారాణిని రాజ్యసభ సభ్యత్వానికి జగన్ ఎంపిక చేయలేదని అంటున్నారు ఈ క్రమంలోనే కిల్లి కృపారాణిని ఇప్పటి నుంచే జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని నియోజకవర్గంలో గట్టి పునాది వేసుకోవాలని జగన్ సూచించారని తెలుస్తోంది రాజ్యసభకు తనను జగన్ ఎంపిక చేయకపోవడంతోనూ శ్రీకాకుళం టూర్కు వచ్చిన జగన్ను కలవనివ్వకుండా వైసీపీ నేతలు పోలీసులు అడ్డంకులు సృష్టించడంతో కృపారాణి కొన్నేళ్లుగా కినుక వహించారు వైసీపీకి గుడ్ బై చెప్పాలని కూడా ఒకనొక దశలో ఆమె సిద్ధమయ్యారు అయితే జగన్ బుజ్జగించడంతో కృపారాణి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట టీడీపీకి జిల్లా వ్యాప్తంగా చెక్కు చెదరని బలమైన ఓటు బ్యాంకు ఉంది అలాంటి శ్రీకాకుళంలో రెండుసార్లు సిట్టింగ్ ఎంపీ రామ్మోహన్ నాయుడిని ఢీకొట్టేందుకు వైసీపీ అధినేత ప్రయత్నాలు మొదలుపెట్టడం ఒక విధంగా సాహసమే అంటున్నారు అయిననో పోయి రావాలి హస్తినకు అన్నట్లు కలిసి వచ్చే ఎలాంటి చిన్న అవకాశాన్నైనా వదిలిపెట్టకుండా ప్రయత్నించాలనే నిర్ణయానికి జగన్ వచ్చారు ఈ క్రమంలోనే జిల్లాలోని చోటామోటా నాయకుల నుంచి పెద్ద నేతల వరకు అందరికీ డోర్లు తెరిచారని అంటున్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి అయినప్పటికీ శ్రీకాకుళం ఎంపీ స్థానాన్ని రామ్మోహన్ నాయుడు నుంచి గుంజుకోవడం అంత ఈజీ కాదని రాజకీయ పండితుల అంచనా ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి